Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. ఓకే హాయ్ ఫ్రెండ్స్, సో ఏపీలో స్కూల్స్ అండ్ కాలేజ్ సంబంధించిన పిటిషన్ వేశారు కదా, సో ఇంతకీ ఆ పిటిషన్ ఏమైంది, సో స్కూల్స్ అండ్ కాలేజెస్ పైన హైకోర్టు రెస్పాన్స్ ఏంటి, సో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అంటే మళ్ళీ స్కూల్స్ అండ్ కాలేజ్ అవుతాయా, ఇంకా కరోనా కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి, సో దీనివల్ల ఏంటి ఇంపాక్ట్ అన్నది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసిన కొంతమందిని అయితే నేను కాంటాక్ట్ అయ్యాను ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి పిటిషన్ సంగతి ఏంటి అని. అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, సో దానికి సంబంధించి అప్డేట్ అనేది ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు, సో మ్యాక్సిమం ఆ పిటిషన్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేశారు కదా, సో 18వ తారీఖున చెప్తామన్నారు, బట్ ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా ఎటువంటి కోవిడ్ కేసెస్ అనేవి రాలేదు కాబట్టి మ్యాక్సిమం ఆ పిటిషన్ని క్లోజ్ చేసే ఉంటారు అని అయితే వాళ్ళు చెప్పారు. దాంతోపాటు మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉందా అని నేను అడిగితే, సో ఎవరు వేస్తారో ఏమో తెలియదు కానీ, బట్ ఇప్పుడు కోవిడ్ కేసెస్ అంటే స్కూల్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, బట్ స్కూల్స్ నుంచి ఎక్కువ కోవిడ్ కేసెస్ రావట్లేదు కదా, ఇఫ్ ఇన్ కేస్ వచ్చినట్టయితే అప్పుడు పిటిషన్ వేసినా హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అప్పుడు ఎవరైనా వేద్దామని వెయిట్ చేస్తున్నారేమో చూద్దామని అన్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే హైకోర్టులో పిటిషన్ వేయడానికి కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అంటే స్కూల్లో ఇంక్రీజ్ అయితేనే వేస్తారు. సో మరి అమరావతి లా టైమ్స్ సార్ అనేది పిటిషన్ వేస్తామని చెప్పారు, సో ఒకవేళ అతను వేసినట్టు అయితే మనకి టైం టు టైం అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటారు. సో యూట్యూబ్లో మీరు అమరావతి లా టైమ్స్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మీకు ఆ ఛానల్ కనిపిస్తుంది. సో ఆ సార్ మ్యాక్సిమం వేస్తాను అని చెప్పారు, సో ఆ సార్ కనుక వేసినట్టయితే అప్డేట్స్ టైం టు టైం వస్తాయి అండ్ ఆ పిటిషన్ అనేది క్లోజ్ అవ్వకుండా చూసేటట్టు ఉంటుంది. సో న్యూస్ ఛానల్ కూడా దీనికి సంబంధించి కనీసం ఆ పిటిషన్ అనేది ఏమైంది ఎందుకు కాలేదని కూడా అప్డేట్ ఇవ్వలేదంటే అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ అయినా సరే అది ఓన్లీ టీచర్స్ వ్యాక్సినేషన్ కోసమే ఆ పిటిషన్ అనేది స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ సంబంధించి కాదు, బట్ ఏంటంటే ఎంతైనా ఇంపాక్ట్ ఉంటుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి, ఎందుకంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించింది కదా, సో అది కూడా. సో మ్యాక్సిమం పిటిషన్ అయితే అయి ఉండదు. సో ఇప్పుడు స్కూల్ తెరవడం వల్ల ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్గా పెద్ద ప్రాబ్లం ఏమీ కాలేదు, సో కోవిడ్కి కేసెస్ రావడం కానీ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి, ఎప్పుడైతే తరువే వచ్చి కోవిడ్ కేసెస్ అనేవి బాగా పెరుగుతాయో అప్పటి వరకు గవర్నమెంట్ పెడతామని అయితే డిసైడ్ అయిపోయింది. సో ఎప్పటి వరకు అయితే థర్డ్ వేవ్ రాదు, సో అప్పటి వరకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 మంత్ అన్నారు కాబట్టి మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 1లో కానీ లాస్ట్లో కానీ అంటే సెప్టెంబర్ లాస్ట్ వరకు మనకి మ్యాక్సిమం ఏపీలో స్కూల్స్ అనేవి ఉంటాయి, అది శాస్త్రవేత్తలు చెప్పిన అంచనా బట్టి మ్యాక్సిమం అప్పుడు వస్తుందన్నారు. సో అప్పటి వరకు అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, సో ఇంట్లో కూర్చునే బదులు నీట్గా వెళ్ళి చదువుకోవడం బెటర్. సో ఆ పాత పిటిషన్ గురించి ఆలోచించడం అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం వేస్ట్, ఒకవేళ అది క్లోజ్ అవ్వకుండా మళ్ళీ హీరింగ్ జరిగినా సరే, సో అది టీచర్స్ వ్యాక్సినేషనే కాబట్టి ఈ పాటికి అయిపోయింది అని చెప్తే ఏమైపోతుంది, సో వాళ్ళు ఇప్పుడు అంత డీటెయిల్గా ఎంక్వైరీ చేసేటంత ఖాళీగా కూడా ఎవరు లేరు కాబట్టి, సో అది అయిపోయిందంటే అయిపోయింది. నాకు తెలిసిన చాలామందికి అయితే వ్యాక్సినేషన్ అవ్వలేదు టీచర్లకు, బట్ అదంతా ఇంకా వదిలేసరి ఫస్ట్ డోస్ అయితే చాలామందికి అయిపోయింది. సో ఫస్ట్ డోస్ చాలామందికి అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ పిటిషన్ గురించి మనం ఆలోచించకుండా కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు క్లోజ్ చేస్తారనుకోవడం బెటర్. సో నీట్గా ఖాళీ ఉన్నంత వరకు చదివి అప్పుడు కోవిడ్ కేసెస్ పెరిగినప్పుడు ఆన్లైన్ క్లాసులు వినుకోవడం బెటర్. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.